చూడబోతున్న హోమ్ టూర్ ఎవరిదంటే బాలీవుడ్ యాక్టర్ అనిల్ కపూర్. ఎస్, అనిల్ కపూర్ గారి ఇల్లు మీరు చూసారంటే డమ్మాల్ మంది కింద పడిపోవాల్సిందే. ఎందుకంటే ఆ గ్రాండియర్ ఎంత బాగుంటుందంటే అసలు ఇలాంటి ఒక ఇల్లు ఉంటే హ్యాపీగా అలా ఉండిపోవచ్చు అని అనిపిస్తుంది. ఆయన కూడా ఆయన అలా ఏం రెస్ట్ తీసుకోవట్లేదు, సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నారు. సో ఏ రూమ్ చూపించాలి, ఏది చూపించాలి అనే కన్ఫ్యూజన్ ఎక్కువైపోయింది. ఎందుకంటే ప్రతి రూమ్ ఎంత గ్రాండ్గా ఉందంటే అసలుకి కొన్ని కొన్నిసార్లు మనకి సింపుల్గా ఉంటే నచ్చుతాయి, బట్ ఇలాంటి ఒక ప్లేస్ చూసినప్పుడు వావ్ అనిపించక తప్పదు. నేను ఎందుకు ఇంత చెప్తున్నానంటే ఒకసారి మీరు చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది ఎంత బాగుంది అనిల్ కపూర్ గారి ఇల్లు అనేది. ఎస్, సో కేఎల్ రాహుల్ క్రికెట్ ప్లేయర్ వాళ్ళ అల్లుడు అక్కడికి వచ్చినప్పుడు కూడా తను చాలా ఫొటోస్ క్లిక్ చేసి పెట్టడం కూడా జరుగుతుంది. సో అనిల్ కపూర్ ఆయన స్వయంగా చూపించిన హోమ్ టూర్ ఒక్కసారి మనం చూద్దాం. ఈ ఫోటోలో చూస్తే కంప్లీట్ వుడెన్ ఫర్నిచర్ మనకు కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్లో, అండ్ వెరీ బిగ్ మిర్రర్స్. అసలుకి మాటలు రావట్లేదు నాకు చెప్పడానికి, అంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ వెరీ బిగ్ సోఫా కౌచ్ కూడా ఉంది ఇక్కడ. ఇది చూస్తున్నారు కదా, ఇదన్నమాట మెయిన్ హాల్. ఇక్కడ చాలా పెద్ద పెయింటింగ్ ది ఫ్రేమ్ కనిపిస్తుంది, అండ్ సోఫా ఈజ్ ఇన్ చాక్లెట్ కలర్. అన్నీ కూడా మంచి వైబ్రెంట్ కలర్స్ అన్నమాట, కంప్లీట్ ఎథనిక్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ వావ్, పైన రూఫ్ చూసారా ఎంత బాగుందో, మంచి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి మధ్యలో. And this is another side of the hall anamata. Grills tho chala bondi oka elephant statues kuda unnai akada, and chala pedda trees kuda unnai manaku kanipistunnai. Yes, Anil Kapoor garu chala devotional kuda, and vala intlo manchi vinayakudi vigraham kuda undi. మంచి చుట్టూరు చెట్లు పెట్టేసి మంచి ఫ్లవర్స్ అలా డెకరేట్ చేశారు. చూస్తుంటే రెగ్యులర్గా పూజ చేస్తారేమో అని అనిపిస్తుంది. అండ్ దిస్ ఇస్ ద స్టెప్స్. ఈ స్టెప్స్ కూడా చూస్తే సింపుల్గా ఉన్నాయి, ఎట్ ది సేమ్ టైం చాలా గ్రాండ్గా ఉన్నాయి. ఎందుకంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ వుడెన్ అనమాట, వుడెన్కి మంచి గ్రిల్స్తో అలా అటాచ్ చేసి ఉన్నాయి స్టెప్స్. పక్కన చూసారా పూల తొట్టి ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంది. దానివల్ల ఒక మంచి ట్రెడిషనల్ లుక్ వచ్చింది ఆ పూలతొట్టి వల్ల. అండ్ ఇక్కడ మోనాలిసా పెయింటింగ్ కూడా ఉంది. అండ్ హాల్లో చాలా వుడెన్కి సంబంధించిన టేబుల్స్, పూలతొట్టిలు, అలాగే చాలా స్టాచ్యూస్, చాలా ఫ్రేమ్స్ అన్నీ కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ ద వుడ్ చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. ఇది కంప్లీట్ లుక్ ఆఫ్ ద హాల్ అన్నమాట. నెక్స్ట్ హాల్కి ఇటు లైక్ రైట్ సైడ్లో చూసుకుంటే కంప్లీట్ చుట్టూ ఫుల్గా చెట్లు పెట్టేసి ఉంది. వావ్, ఈ బాల్కనీ చూసారా ఎంత బాగుందో, హ్యాపీగా ప్రశాంతంగా అలా కూర్చొని మంచిగా నేచర్ని ఎంజాయ్ చేయవచ్చు. అండ్ అనిల్ కపూర్ గారి ఇల్లు ఓవరాల్ బయట లుక్ చూసుకుంటే మొత్తం చుట్టూ అడవిలాగా ఉంటుంది అన్నమాట. అందుకే మనకి ఫోటోగ్రాఫ్లో చూస్తున్నా కూడా ఆ నేచర్ మనకి ఆ వైబ్ మనకు తెలిసిపోతుంది. కంప్లీట్ గ్రీనరీతో వుడెన్ కౌచ్ ఉన్నాయి, మంచి ఫ్లవర్స్ ట్రీస్, హ్యాపీగా అనిపిస్తుంది చూస్తుంటే. అండ్ అలా హాల్లో నుంచి ఒక కిందికి వే ఉందన్నమాట. ఆ స్టెప్స్ అన్నీ కూడా చూస్తుంటే ఇట్ ఈస్ ఇన్ బ్రౌన్ కలర్, చాలా వైబ్రెంట్గా కనిపిస్తుంది. అండ్ దిస్ ఇస్ వన్ మోర్ సిట్అవుట్ ఏరియా, అంటే ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా కంప్లీట్గా ఫిల్ చేసి ఉంది. చాలా చాలా సోఫాస్ ఉన్నాయి, చాలా చాలా డైనింగ్ ఏరియాస్ ఉన్నాయి, ఎక్కడైనా కూర్చోడానికి మంచిగా చెట్లు పెట్టేసి చూస్తుంటే అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావట్లేదు, అన్నీ ఉన్నాయన్నమాట డెకరేషన్ ఐటమ్స్. వావ్, ఇది చూసారా ఈ లుక్, ఈ వ్యూ చూస్తుంటే చాలా చాలా బాగా అనిపిస్తుంది. కంప్లీట్గా చెట్లు, అలాగే మంచి సోఫా, మంచి ఫ్రేమ్స్, మంచి మంచి బొమ్మలు అన్నీ కూడా ఉన్నాయి. ఇది బయట నుంచి లుక్ అన్నమాట, ఆ డోర్ బయట నుంచి లైక్ అంటే బిల్డింగ్ బయట నుంచి చూస్తే ఒక మంచి స్టాండర్డ్స్తో ఉన్న చెట్లు, అలాగే ఆ డెకరేషన్ అంతా కూడా చాలా బాగుంది. దిస్ ఇస్ ద మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట, బయట నుంచి అంటే లైక్ పార్కింగ్ నుంచి ఏదైతే లుక్ ఉంటుందో ఆ వ్యూ మనం చూస్తున్నాం. ఎన్ని చెట్లు ఉన్నాయో, మొత్తం అడవిలాగా ఉంది, చెట్లు కూడా కాదు. వావ్, సో సో నైస్, చాలా బాగుంది. ఎస్, మనం అత్తారింటికి దారేది అలాగే మల్లీశ్వరి సినిమాలో చూసాము, చాలా పెద్ద డైనింగ్ ఏరియా ఉంటుంది,
అక్కడ కూర్చొని తినడానికి లైక్ ఒక 10 మెంబర్స్ ఉంటే హ్యాపీగా అందరు కూర్చొని గ్యాదర్ అయి తినొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ఇది డైనింగ్ ఏరియానా లేకపోతే కాన్ఫరెన్స్ రూమా తెలియట్లేదు. చాలా పెద్ద టేబుల్, అలాగే అట్లీస్ట్ 1, 2, 3, 4, 5 ఒక 10 చైర్స్ ఉన్నాయన్నమాట చుట్టూరా. ఇఫ్ ఇట్ ఈస్ అ డైనింగ్ హాల్ మనకు మల్లేశ్వరి సినిమా గుర్తొస్తుంది చూస్తే. ఎస్, ఇక్కడ ఒక మంచి సర్ప్రైజింగ్ ఫీచర్ ఉంది, అదేంటనేది ఇప్పుడు చూడండి. ఇలా బయటికి రాగానే ఒక రూఫ్ ఉంటుంది కవర్ చేసి, బట్ ఒక స్విచ్ చేయగానే ఆ రూఫ్ ఇలా ఓపెన్ అయిపోతుంది అన్నమాట. చూస్తుంటే వావ్ అనిపిస్తుంది. ఎప్పుడన్నా డైరెక్ట్ నేచర్ని లైక్ వాన పడినప్పుడు తడవాలన్నా లేకపోతే వర్షం వస్తుంది మూసుకోవాలన్నా అలా మనకి ఇష్టం వచ్చినట్టుగా కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. ఇది నాకు ఇదైతే చాలా చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. ఇది వచ్చేసి బయట లుక్ అన్నమాట. ఇక్కడ నేను చెప్పినట్టుగా ఇందాక కంప్లీట్ ఒక ఫారెస్ట్ లాగా కనిపిస్తుంది మనకి. అందులో బుద్ధుడు అలాగే కొన్ని పాకురు పట్టిన చెట్లు అలాగే ఉంచారన్నమాట. ఆ నేచర్ మనం ఫారెస్ట్లోకి వెళ్ళినప్పుడు ఆ స్మెల్ కానివ్వండి ఆ చూస్తుంటే అర్థమైపోతుంది అంత బ్యూటిఫుల్గా ఉంది ఇదంతా. దిస్ ఇస్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ స్కేరియెస్ట్ పార్ట్ అన్నమాట. ఈ వాల్ పైన అన్ని హెలోవీన్ బొమ్మలు ఉంటాయి కదా, మొత్తం మాస్క్ అవన్నీ కూడా ఒక వాల్కి ఎల్లో కలర్ వాల్ పైన మొత్తం డిజైన్ చేసి ఉంది. అది ఎవరైనా చిన్నపిల్లలు సడన్గా చూస్తే భయపడిపోతారు. అంటే వాళ్ళు వాళ్ళకి అలవాటు కాబట్టి పర్లేదు, సడన్గా నైట్ టైంలో చూస్తే మాత్రం ఒక గోస్ట్ ఫీలింగ్ వస్తుంది. బట్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్, ఇంట్లో ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉండాలి కదా, ఇది ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్ అని చెప్పొచ్చు అనిల్ కపూర్ వాళ్ళ ఇంట్లో. వావ్, దిస్ ఈజ్ అ బిగ్ స్విమ్మింగ్ పూల్ అన్నమాట. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే స్విమ్మింగ్ పూల్ నార్మలే, కాకపోతే పక్కన చూసారా ఎన్ని చెట్లు ఉన్నాయో. ఇది కంప్లీట్గా ఫారెస్టే, ఫారెస్ట్ మధ్యలో కట్టించుకున్నారు అనుకుంటా. అండ్ ఆ స్విమ్మింగ్ పూల్ కంప్లీట్ బ్లూ కలర్లో ఉంది. సో అక్కడ చూస్తే మనకి చాలా పెద్ద బుద్ధుడు కూడా ఉన్నాడు. అంటే ఆయన టేస్ట్ అని చూస్తే మన ఇండియన్ కల్చర్ అంతా కనిపిస్తుంది, ట్రెడిషన్స్ కూడా చాలా ఫాలో అవుతారని అనిపిస్తుంది చూస్తే. ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి, ఇది కట్టించింది కాదు రియల్గా ఉన్నదే. సో దీన్ని బట్టి కంప్లీట్గా ఇది ఫారెస్ట్ మధ్యలోనే ఉంది అని చెప్పొచ్చు. అండ్ అనిల్ కపూర్ గారి వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద రాక్స్ కూడా ఉన్నాయన్నమాట, అవి అలాగే ఉంచేశారు ఇంట్లో. నేను చెప్పినట్టు బుద్ధుడు చాలా చాలా ప్లేసెస్లో ఉన్నాయి. ఇల్లంతా లైక్ ఒక 10-15 ఉంటాయేమో ఈజీగా బుద్ధుడివి, లైక్ ఫేస్ వరకు ఫుల్ లెంత్ అలాగా. సో చూసారు కదా కంప్లీట్ లుక్ ఆఫ్ అనిల్ కపూర్ గారి ఇల్లు. నాకైతే చూసినప్పుడు మతిపోయింది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఎంత క్రియేటివిటీ ఉంది, ఎంత న్యాచురల్గా ఉంది. అంటే ఇల్లులాగా లేదు, ఒక మంచి ఫారెస్ట్లోనే ఇల్లు కట్టేసుకున్నారు కాబట్టి ఆ నేచర్ ఆ వైబ్ అంతా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. సో మీకు బాగా నచ్చింది ఏంటి డ్యూరేషన్ని మెన్షన్ చేసి కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్.